హరే కృష్ణ. పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, ఆయుర్వేద వైద్యుని. వేసవిలో మెయిన్ మనకు ఇక్కడ పిల్లలతో పాటు వృద్ధులకు, అంటే ఎవరైనా ఆల్రెడీ పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాళ్ళకు సంబంధించి ట్రీట్మెంట్లో ఉన్నారు, అంటే కీమోథెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, లేకపోతే కిడ్నీకి సంబంధించినటువంటి డయాలసిస్, ఇలాంటి వాళ్ళు ఇలా, అంటే మనం రకరకాలుగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనము ఈ వేసవి నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ చేసుకోవచ్చు? ఒకటి, వాళ్ళ యొక్క డిహైడ్రేషన్ లెవెల్ని మనం గుర్తుపట్టడానికి వాళ్ళ చర్మము చర్మిలంగా ఉందా లేదా చూడాలి. అంటే చాలా స్మూత్గా, ఆయిలీగా, తేమతో కూడినట్టుగా ఉందా, ఎండగా ఉందా, ఎండిపోయినట్టుగా ఉందా, స్కేలీగా ఉందా చూడాలి. ఇది ఒకటి మనం చూడాలి. రెండోది, వాళ్ళకి యూరినేషన్ కలర్ అండ్ ఫ్రాదిగా ఉందా, నురగలాగా ఉందా, యూరిన్ మంటగా ఉందా, యూరిన్ పచ్చగా వస్తుందా, యూరిన్ వాసనగా వస్తుందా, ఇది ఒకటి అబ్జర్వేషన్ చేయాలి. మూడవది, వాళ్ళ యొక్క పెదవులు మరియు వాళ్ళ యొక్క నాలుక తడిగా ఉందా, పొడిగా ఉందా, దీన్ని గమనించి ఆయుర్వేదంలో తీసుకోవచ్చు. లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా శొంఠి మరియు జీలకర్ర పొడి. సో ఇప్పుడు మనం ఆ పెద్దవాళ్ళకు అలోపతికి సంబంధించినటువంటి వైద్య విధానం అవలంబిస్తున్నప్పటికీ, అంటే సపోజ్ డయాలసిస్, వాళ్ళు డయాలసిస్ చేసుకోవడం, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, క్యాన్సరస్ ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళు వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఈ యొక్క వేసవిలో తీసుకోవాల్సినటువంటి పానీయాలు, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నిమ్మరసం ఇవ్వడం. నిమ్మరసంతో పాటు సబ్జా గింజలు, కొంచెము పటిక బెల్లం కానీ, లేకపోతే తాటి బెల్లం, తాటి కలకండ, వీటిని మిక్స్ చేసి కొంచెం ఇవ్వడం. అలా కుదరకపోతే ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి పోరెడ్జ్ అంటాం, అంటే గంజి, గట్క, అంబలి, వీటిని ప్రిపేర్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా మనం చూడవచ్చు. ఇంకా ఆయుర్వేదంలో ఇంకా ఏం చెప్తారంటే, దాహార్తిని ఇంకా తగ్గించడానికి శ్రీగంధం, మనకు మంచి గంధం చెక్క యొక్క చెక్కను తీసుకొని దాన్ని బాగా అరగదీసి కొంచెం ఒక 2 grams వరకు దాన్ని నీళ్ళలో కనుక తాగిపించడం వల్ల వాళ్ళకు అధిక దాహార్తి తీరడానికి అవకాశం ఉంది. అంటే వడదెబ్బ నుంచి, వాళ్ళు వేసవి తాపం నుంచి మనకు బయటికి రావడానికి అవకాశం ఉంది. వృద్ధులకు సంబంధించి ఇప్పుడు మనము అనుకుంటున్నాం కదా, వాళ్ళకు వేసవిలో ఎలాంటి చికిత్సా విధానాలు మనం అవలంబించడం. ఇంతకుముందు మనం గంధం లేపం వేసుకోవడం, గంధాన్ని లేపంలాగా కూడా వేసుకోవచ్చు, మనం తాగాలని చెప్పాను కదా, దాన్ని లేపంలాగా కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా మార్కెట్లో సప్పన్ అని ఒక ప్లాంట్ యొక్క ముక్కలు దొరుకుతాయి, సప్పన్ అంటారు దాన్ని, అంటే రెడ్ శాండల్వుడ్ అంటారు దాన్ని. ఇది మనకు కేరళలో ఎక్కువగా ఉంటుంది, దాన్ని సప్పన్ అంటే అమెజాన్లో మామూలుగా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని యొక్క చెట్టు యొక్క బెరడు, మామూలుగా చెట్టు యొక్క ముక్కలు అన్నమాట, వీటిని కూడా మనం డికాక్షన్ లాగా చేసి తాగడం వల్ల మనకు అది పింక్ వుడ్ అంటారు దాన్ని, అది కూడా బాగా దాహాన్ని తగ్గించడానికి బాగా వాడుకోవచ్చు. ఇంకా మనము పెద్దవాళ్ళలో ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ వ్యాధిగ్రస్తు ఉన్నటువంటి వాళ్ళలో వడదెబ్బ తగిలినప్పుడు మనం గుర్తుపట్టాల్సింది, ముఖ్యంగా టెంపరేచర్ రైజ్ అవుతుంది, వాళ్ళకు శరీర ఉష్ణోగ్రత పెరగడం, గొంతు తడారిపోవడం, నాలుక పిడతగట్టిపోవడం, బీపీ ఫాల్ అయిపోవడం, లేకపోతే కళ్ళు తెల్లగా, లేకుంటే నాలుక పాలిపోయి ఉన్నట్టు ఉండడం, నాలుక మీద ఇట్లా తెల్లటి పొర ఉండిపోవడం, ఇదంతా మనం అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళలో మనము డిహైడ్రేషన్ లక్షణాలు వస్తున్నాయని చెప్పి. ఇది మనం ఈ డిహైడ్రేషన్ను తగ్గించడానికి ముఖ్యంగా మనము సబ్జా గింజలు బాగా పనిచేస్తాయి. సబ్జా గింజలు కూడా మనము బాగా రెగ్యులర్గా పొద్దున ఒక చెంచా, మధ్యాహ్నం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా మామూలుగా నీళ్ళలో కలిపియచ్చు, లేదా గుజ్జులాగా కూడా చేసి మనము ఇవ్వవచ్చు వాళ్ళకు. సో ఇది మనం వేసవి కాలంలో మనం పెద్దవాళ్ళకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఈరోజు మనము ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలలో మరియు ఆడపిల్లలలో వచ్చేటువంటి రక్తహీనత సమస్య గురించి మనం చర్చిద్దాం. మీకు తెలుసు, రక్తహీనత అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఇంకా ఈ ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా, ఇంకా చెప్పాలంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ప్రధానంగా ఈ మన దేశంలో ముఖ్యంగా ఉష్ణ మండల ప్రాంతమైనటువంటి మన భారతదేశంలో ఈ మధ్యలో చాలా ఎక్కువగా కనబడుతుంది. 100కి
99% మంది స్త్రీలకు ఐరన్ డెఫిషియన్సీ మరియు ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఎనీమియా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే, ఒకప్పుడు ఐరన్ బాండీ అంటే మీకు తెలుసు కదా, పోత ఇనుము మరియు దుక్క ఇనుము లేదా ఇనుప వస్తువులు మనం వంటకు వాడేవాళ్ళం అన్నమాట. అంటే చట్నీ చేయడానికి, పోపు చేయడానికి, ఇంకా వంట కూరలు చేయడానికి, ఏదన్నా వేయించడానికి ఇలా మనం ఐరన్ తవ్వా వాడేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు మెయిన్ మనం ఆధునికమైనటువంటి జీవన విధానంలో ఈ యొక్క ఐరన్ తవ్వ, ఇంకా క్యాస్ట్ ఐరన్ అంటే దుక్క ఇనుము, పోత ఇనుము అంటాం కదా, ఆ పోత ఇనుముకు సంబంధించిన ఆ యొక్క వంట సామాను కనుమరుగైపోయింది, మరియు ఇనుప కడాయి కూడా కనుమరుగైపోయింది అన్నమాట. దాంతో మనము ఏదైనా ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి చేసామనుకోండి, ఏదన్నా అప్పటికప్పుడు రోటీ పచ్చడి చేసినప్పుడు మనం ఐరన్ కడాయిలోనే పోపు చేసేదన్నమాట. ఐరన్ గంటెలో మనం గంటె పొయ్యిలో పెట్టేదన్నమాట. ఆ గంటెలో పొయ్యిలో పెట్టి, ఇది మన కట్టెల పొయ్యిలో పెట్టి దాంట్లో నూనె పోసి దాంట్లో పోపేసి ఆ ఐరన్ గంటెలో ఉన్నటువంటి పోపును మనము ఇలా షిఫ్ట్ చేసేదన్నమాట. ఆ సిస్టమ్ పోయింది, ముఖ్యంగా ఐరన్ బాండీలో వంటలు పోవడం. ఇంకా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలలో అందరూ గ్రూప్ ఉండేది ఒకప్పుడు. అంటే సమిష్టి కుటుంబాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కుటుంబాలన్నీ ఒక దగ్గరగా కలిసి ఉండడం వల్ల అప్పుడు అక్కడక్కడ ప్రతి ఇండ్లలో ఎవరైతే అమ్మాయిలు పెద్ద మనిషి అయినప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆహార పద్ధతులను మనం ఇమ్మీడియట్లీ మార్చి ఐరన్ క్వాంటిటీ, ఐరన్ కాంటెంట్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఆ పిల్లలకు తినిపించేవాళ్ళు. ఆ పిల్లలతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ యొక్క ఆహార పదార్థాలు సర్వ్ అయ్యేవన్నమాట. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, మనము చిన్నప్పుడు పిల్లలకు బెల్లంతో కూడినటువంటి నువ్వుల ఉండలు, బెల్లంతో తయారైనటువంటి పల్లీల ఉండలు, బెల్లంతో తయారైనటువంటి అవిసె ఉండలు, లేదా బెల్లంతో తయారైనటువంటి పేలాల ఉండలు, ఇది కామన్గా మనం చూస్తాము. అటుకులు తోటి తయారైనటువంటి బెల్లం ఉండలు, అంటే బెల్లం ఎందుకు అంటే మనం జీవన విధానంలో మోస్ట్ రెగ్యులర్గా పిల్లలకు స్వీట్ అంటే అప్పుడు బెల్లమే ఉండేది. ఇప్పుడు స్వీట్ అంటే ఆ చక్కెరతో లేదా శాకరీన్తో తయారైనటువంటి మనం స్వీట్లను చూస్తున్నాం. కానీ ఒకప్పుడు స్వీట్ అంటే తీపి అంటే ఖచ్చితంగా 90% బెల్లంతో తయారైనటువంటి ఆహార పదార్థాలే మనం తినేవాళ్ళం. ఎప్పుడైతే బెల్లంతో కూడినటువంటి ఆహార పదార్థాలు తింటామో బెల్లంలో రిచ్ ఐరన్ కాంటెంట్ ఉంటుంది. రిచ్ ఐరన్ కాంటెంట్ ఉండడం వల్ల ఐరన్ రీప్లేస్మెంట్ జరిగేది. ఇప్పుడు దేశంలో బెల్లంకు సంబంధించి ఎక్కువగా స్వీట్స్ తినకపోవడం, ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి జీవన విధానంలో ఎక్కువగా ఆ బెల్లాన్ని వదిలిపెట్టడం, అది ఆ కలర్ నచ్చక, వాసన నచ్చక, టేస్ట్ నచ్చక, మరియు చక్కెరతో కూడినటువంటి స్వీట్లలో కలర్ఫుల్గా ఉండి చూడ్డానికి అందంగా డెకరేట్గా తయారు చేసేటువంటి స్వీట్లలో మనం దాన్ని తినడం వల్ల ఈ యొక్క బెల్లానికి సంబంధించినటువంటి రీప్లేస్మెంట్ మనకు వెళ్ళిపోయింది. ఇక్కడ భారతదేశం మొత్తం మీద స్త్రీలందరికీ, ముఖ్యంగా ఆడపిల్లలకు, అప్పుడప్పుడే టీనేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు మనం చూస్తూ ఉన్నాం రక్తహీనత వల్ల ప్రధానంగా వాళ్ళ యొక్క రెగ్యులర్గా వచ్చేటువంటి ఋతుస్రావము ఆల్టర్ కావడం, ఋతుస్రావం సరిగ్గా జరగకపోవడం, లేదా జరిగినా కూడా 1 or 2 days ఉండడం, 4-5 రోజులు ఉండాల్సినటువంటి ఋతుస్రావం కాస్త 1 or 2 days ఉండడం, లేదా డిస్మెనోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, బాగా విపరీతమైనటువంటి కడుపు నొప్పితో కూడిన మెన్స్ట్రుయేషన్ డిస్మెనోరియా అంటాం. ఇంకా పీరియడ్ స్కాంటీగా కావడం, అంటే చాలా ఎక్కువగా మొత్తంలో కావడం, లేదా ఎప్పుడో ఒకసారి కావడం, ఇలాంటి పీసీఓడీ, పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిస్ట్స్ అంటాం, ఇవి పీసీఓఎస్ అని కూడా అంటాం. ఇవి ఎక్కువగా మనము ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాకు ఇవన్నీ మనము చూడవచ్చు. సో ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఒకటే కాకుండా ఎనీమియా అనొచ్చు, అంటే రక్తహీనత, బి కాంప్లెక్స్కు సంబంధించినటువంటి విటమిన్ల యొక్క లోపం వల్ల కూడా ఇక్కడ మనకు ఎనీమియా రావడానికి అవకాశం ఉంది. బి కాంప్లెక్స్ అంటే B1, B2, తర్వాత నెక్స్ట్ B6 అంటే ఇది, తర్వాత నెక్స్ట్ వచ్చేసి B12 లోపం, ఇవన్నీ లోపాలు ప్రధానంగా
మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఎన్నో మార్పులు జరగడం వల్ల ఇది జరుగుతుంది. ముఖ్యంగా వంట సామాన్లు మనం అల్యూమినియం వాడుతున్నాం, అల్యూమినియంను మనం తగ్గించాలి. ఐరన్ బాండీలలోనే వంట చేయాలి. మనం గుంత పొంగనాలని చెప్పి మనం తెలంగాణ ఆంధ్రాలో ఫేమస్ ఉండే, సో గుంత పొంగనాలు ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతున్నాయి. సో గుంత పొంగనాలలో కూడా దుక్క ఐరన్తో కూడినటువంటి వంట పాత్రలో మనము దాన్ని వండేది, అప్పుడు మనకు కావాల్సిన ఐరన్ కూడా అందేది. ఇది రెండోది, మనము చాలామంది చిన్న అంటే మహిళలలో ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకు ఇంకా కారణం ఏంటంటే వామ్ ఇన్ఫెస్టేషన్, అంటే నులి పురుగుల యొక్క ఇన్ఫెక్షన్ అన్నమాట. పొట్టలో నులి పురుగులు కనుక ఉన్నాయనుకోండి, అప్పుడు ముఖ్యంగా పిల్లలలో, అప్పుడే ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలలో ఈ వామ్ ఇన్ఫెస్టేషన్ మోస్ట్ కామన్గా ఉంటుంది. దాన్ని మనం అరికట్టాలి. అంటే మనము నెలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ ఈ డీవామింగ్ మనం చేసుకోవాలి. అంటే ఇది క్రిమి ముద్గర రస్ అని చెప్పి మనకు ఆ మందు దొరుకుతుంది. అది నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యుల యొక్క సంరక్షణలో మనము ఈ యొక్క క్రిమి ముద్గర రస్ను మనం వాడాలి. అలా వాడడం కుదరకపోతే వేప ఆకు ఉంటుంది కదా, మనము చిగుర్లు, వేప చిగుర్లను తెచ్చి మెత్తగా నూరి దంచి దాన్ని 5 గ్రాములు పొద్దున, 5 గ్రాములు సాయంత్రం తేనెతో, అంటే తేనెతో పాటు మనం మిక్స్ చేసి ముద్దలాగా చేసి మింగిపించాలి. అట్లా మనము వీక్లీ వన్స్, అట్లా మనం 1 నెల రోజుల 4 వారాలు కనుక చేస్తే నూలి పురుగుల యొక్క లార్వాలు కానీ నూలి పురుగులు చనిపోయి అవి మల విసర్జనలో వెళ్ళిపోతాయి. అప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా కానీ ఎనీ ఎనిమియా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇది వామ్ ఇన్ఫెస్టేషన్. ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఐరన్ అబ్జార్ప్షన్ కాదు, అంటే చాలామందికి, అంటే టీఐబీసీ అంటాం, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ, అంటే ఐరన్ బందీ కాదనమాట హిమోగ్లోబిన్ అణువులో. వాళ్లకు మనము చాలా జాగ్రత్తగా మనము ఆ తినే ఆహార పదార్థాలలో కలర్ఫుల్గా ఉండేటువంటి ఆహార పదార్థాలను చేర్చాలి. కలర్ఫుల్గా ఉండేటువంటి ఆహార పదార్థాలు ఏమై ఉంటాయి, ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్, ఈ మధ్యలో వచ్చినటువంటి మనము పింక్ కలర్లో ఉండేటువంటి ఊదా రంగులో ఉన్నటువంటి క్యాబేజ్ కావచ్చు, గోంగూర, అన్నిటికంటే సర్వశ్రేష్టమైనటువంటి గోంగూర, మునగ ఆకు, అంటే మునగ ఆకు కానీ మునగ కాడ, ఇంకా చెన్నంగి ఆకు, కరివేపాకు పొడి, అవిసె పొడి, పుదీనా పొడి, ఇలాంటి పౌడర్లను తయారు చేసి వాళ్ళకు నెయ్యిలో వేసి రోజు రెగ్యులర్గా కనుక మనం ఇవ్వగలిగితే మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా నుంచి మనము పిల్లల్ని బయటకు తీసుకురావచ్చు. ఇంకా డైరెక్ట్ ఐరన్ సప్లిమెంట్స్కు మనం వెళ్లాల్సి వస్తే ఆయుర్వేదంలో చాలా బ్రహ్మాండమైనటువంటి చికిత్సా విధానాలు చెప్పారు. ఒకటి చ్యవన్ప్రాష్. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది చ్యవన్ప్రాష్, పొద్దున 5 గ్రాములు మరియు సాయంత్రం 5 గ్రాములు తీసుకోవచ్చు. ఒకవేళ చ్యవన్ప్రాష్ కుదరకపోతే అప్పుడు లోహ శవము అని చెప్పి మనకు ఆయుర్వేద స్టోర్స్లో దొరుకుతుంది. లోహ శవాన్ని పొద్దున 5 ml సాయంత్రం 5 ml రెగ్యులర్గా నీళ్ళతో పాటు కలిపి మనం పిల్లలకు తాగిపించవచ్చు. అది కూడా కుదరకపోతే అప్పుడు మనం మూడవది ఆరోగ్యవర్ధిని వాటి. ఇది నిపుణులైనటువంటి ఆయుర్వేద డాక్టర్ల పర్యవేక్షణలో ఆరోగ్యవర్ధిని వాటి మనం ఇప్పించవచ్చు. ఇంకా చెప్పాలంటే పునర్నవాది మండూరము అని చెప్పి మెడిసిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి, పునర్నవాది మండూరం. ఈ పునర్నవాది మండూరం కూడా నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యుల సమక్షంలో మనం దీన్ని వాడచ్చు. ఇలా ఇంకా మనం వైద్యపరంగా కాకుండా ఇంకా మనం మెరుగ్గా ఇంట్లో ఇంకా తయారు చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ బెల్లంతో కూడినటువంటి నువ్వుల పట్టి కానీ, నువ్వుల ఉండ కానీ, పల్లి మరియు నువ్వులు మరియు చెప్పాలంటే అవిసెలు, మూడింటిని కలగలిపి బెల్లంతో పాకం తయారు చేసి ఉండలాగా తయారు చేసి పిల్లలకు రెగ్యులర్గా రోజు ఒకటి ఎప్పటికీ మనం తినిపిస్తూ ఉంటే అప్పుడు మనకు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా మరియు ఈ యొక్క అవిసెలలో ఉండేటువంటి ADEK అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అవిసెలలో ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ పల్లీలలో విటమిన్ ఈ ఎక్కువ దొరుకుతుంది మరియు బెల్లం నుంచి ఐరన్ దొరుకుతుంది మరియు ఇక్కడ నువ్వుల నుంచి మంచి సమృద్ధి అయినటువంటి కాల్షియం మనకు దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క నువ్వుల పట్టిని మనం ఈ విధంగా తయారు చేసుకొని పొద్దున సాయంత్రం లేదా రోజు ఒక్కటి ఖచ్చితంగా కనుక రెగ్యులర్గా కనిపిస్తే మనం ఈ యొక్క ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా నుంచి మనం రక్షిస్తాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పిఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి నెక్స్ట్ టైము మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.